కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ బీసీ సంఘం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు బీసీ సంఘ పెద్దలతో కలిసి పూలమాలలతో నివాళులు అర్పించిన ఎమ్మెల్యే కొడాలి నాని. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ అణగారిని వర్గాల కోసం జీవితాన్ని దారబోసిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. ఆధునిక భారతదేశంలో సామాజిక న్యాయం, మహిళా సాధికారత ఉద్యమాలకు ఆదిడు పూలే అని ప్రసంగించారు. చదువులతోనే సమన్యాయం, అభివృద్ధి సాధ్యమని నమ్మిన మహాత్ముడు పూలే అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుకొల్లు నాగమల్లేశ్వరరావు, గుడివాడ అధ్యక్షుడు దారం నరసింహారావు, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే ఈరోజు జన్మించి 197 సంవత్సరాలు పూర్తయింది. జ్యోతిరావు పూలే ఈ దేశానికి మార్గదర్శి, అదేవిధంగా ఆయన భార్య సావిత్రిబాయి పూలే ఇద్దరు కూడా బలహీన వర్గాలు, బడుగు వర్గాల యొక్క సంక్షేమం కోసం వాళ్ళని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు పైకి రావాలన్నటువంటి ఉద్దేశంతో, చదువులు పిల్లలకి చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో అనేక ఆంక్షల మధ్య జ్యోతిరావు పూలే గారు, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారు ఇద్దరు కూడా మరి ఆ రోజుల్లో పిల్లలకి చదువులు నేర్పి అట్టడుగు ఉన్నటువంటి వర్గాలని పైకి తీసుకురావాలని చెప్పి కృషి చేసినటువంటి మహానుభావులు, మరి వారి విగ్రహాలని ఇక్కడ ఈ గుడివాడ పట్టణంలో కాంచు విగ్రహాలు మేము నెలకొల్పుకున్నాం. బీసీల ఐక్యత కోసం బలహీన వర్గాలని సామాజికంగా, ఆర్థికంగా పైకి తీసుకురావాలి, ఈ సమాజంలో ఒక గౌరవమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలి, వాళ్ళు కూడా ఈ సమాజంలో ఏ రకంగానూ తీసిపోరన్నటువంటి విధంగా రాజకీయంగా, అదేవిధంగా వ్యాపార పరంగా, సామాజికంగా అన్ని రకాలుగాను ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పి ఈరోజు భారతదేశ వైతాళికుడు, భారతదేశ ప్రజల చేత మరి మహాత్మా అని మొట్టమొదటిసారిగా పిలిపించుకున్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి 197వ జయంతి కార్యక్రమాన్ని గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరపడం, మరి ఘన నివాళులు అర్పించి మరి గుడివాడ నియోజకవర్గ బీసీల ఐక్యతకు నిదర్శనంగా చెప్పేసి తెలియజేసుకుంటూ, మరి అణగారిన వర్గాల కోసం, ఎవరైతే అణగారిన వర్గాల కోసం వారి కోసం వారి జీవితాన్ని అర్పించి మరి ఈరోజు అంతరానితరాన్ని పారదాలటమే కాకుండా ఆయన భారతదేశం మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలే గారు ఆమె జీవితంలో ఎనలేని సేవలు చేసి అణగారిన వర్గాల కోసం వారి జీవితాలను అర్పించిన త్యాగమూర్తులు, పుణ్య దంపతులు ఎవరైనా ఉన్నారంటే మరి ఈరోజు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే అని చెప్పదగ్గదు. వారి 197వ జయంతిని ఈ రోజున ఘనంగా జరుపుకుని గురువారం నియోజకవర్గంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరపడం జరిగింది.